భారత పార్లమెంటరీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన ఫలితాలను అందించడంలో విఫలమవడంతో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకత్వం చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాను తొలగించి ఆయన స్థానంలో మరో సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది అతను మరెవరూ కాదు చాలా ఏళ్లుగా మధ్యప్రదేశ్లో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయనే స్వయంగా పార్టీ అధినేత కావచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది ఇటీవల ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని అన్ని లోక్సభ నియోజకవర్గాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ నాయకత్వం కొన్ని నెలల క్రితం శివరాజ్ సింగ్ చౌహాన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు అయితే చౌహాన్ పదహారేళ్లకు పైగా బీజేపీ సీఎం గా పనిచేశారు సీఎం పదవి నుంచి తప్పించడంపై ఆయన ఒకంత అసంతృప్తితో ఉన్నారు తాజాగా ఆయనను అధిష్టానం ఢిల్లీకి పిలిపించి పదవినివ్వచ్చన్న చర్చలు కొనసాగుతున్నాయి ఆయనతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది లోక్సభ చౌహాన్ విదిశ నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయనకు పదకొండు లక్షల పదహారు వేల నాలుగు వందల అరవై ఓట్లు రాగా రెండుసార్లు లోక్సభకు ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ భానుశర్మ రెండు లక్షల తొంభై ఐదు వేల యాభై రెండు ఓట్లు సాధించారు